తాతయ్య షేవ్ చేసుకో తాతయ్య, నా గుచ్చుకుంటోంది. ఆ గుచ్చుకుంటుంది. రై కమ్ హియర్. బై బై. హేయ్, నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు ఏంట్రా నువ్వు చేసే పని? ఏం చేశాను? నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు మీ కొడుకు కూడా? హనుమానవా? స్పెన్సర్ సిగ్నల్ దగ్గర చూశాను, అయ్యగారు ఫ్రెండ్స్తో 4 బైకుల్లో, ఆడో మగో తెలియదు. ఆ జుట్టుముళ్ళు, చెవి పోగులు, అరేరేరేరే, గుప్పు గుప్పుమని ఒకటే పొగ. అర్థమైందా? ఏంటి నీకు అర్థం కాదు? దొంగతనుడు మాట్లాడకు అమ్మా, నేను సిగరెట్ తాగడం నాన్న చూశారు. మామూలు సిగరెట్ కాదే, ఇంగిలి సిగరెట్. స్కూటర్లో ప్యాంట్ వేసుకుని ఒక అమ్మాయి, అయ్యగారి వెనక, అదొక లాగుడు, వీడొక లాగుడు, అరేరేరేరేరే. చూడచక్కని దృశ్యం. మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి వెధవ పరుగు. ఎవర్రా అమ్మాయి గుండెల్లో రాయి పడేస్తున్నావు? అమ్మా తను మగా టైప్ అమ్మాయి, నాకు తమ్ముడు లాంటిది. అది మరీ డేంజర్. నానమ్మ మీరా? నానమ్మ బాబాయ్ క్లాస్మేట్. నువ్వు కూడా ఊసరుల నెగదాలు చేసావే. రై నువ్వు సిగరెట్ తాగు, ఏమైనా తగలడు, నాకు అనవసరం. మరింకేంటి? నా సంపాదనతో తాకరా, నీ సంపాదనతో తాగు. ఈ చేతిలో ఒకటి పెట్టుకో, ఆ చేతిలో ఒకటి పెట్టుకో, కావాలంటే చెవిలో కూడా పెట్టుకోరా. అబ్బాబా, సిగరెట్ తాగడం అంత పెద్ద పాపమా? కాదు కాదు, మహాపుణ్యం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సంపాదించి పెట్టే మిషనేనా? వాడి వయసులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరిగాను తెలుసా? ఇప్పటికి 99 సార్లు చెప్పారు. ఇచ్చేవాడు మా నాన్న. తిన్నగా భీమ విలాస్కి వెళ్ళటం, ఒక దోశ, ఒక కాఫీ, నడిచెళ్ళేవాడిని కాలేజీకి. ఈ రోజులో అడుక్కునేవాడు కూడా పావలా ఇస్తే తిరిగి మొహాన కొడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? మీరు కష్టపడి పైకొచ్చారంటారు, అంతే కదా? ఓకే, ఒప్పుకుంటాం, కాళ్ళ మీద సాష్టాంగం పడతాం. అందుకని మేమందరం చెప్పు లేకుండా నడవాలా? కార్తీక్, ఎదురించి మాట్లాడుకో. సరే, నేను పనికిరాని వాడినే, యూస్లెస్. నే దానికి ఎందుకు ఈ సూటుబడి మాటలు దెప్పొడిపులు? నా మాట అంటే లెక్కలేదు, నా డబ్బు మాత్రం కావాలి. అయితే వద్దు. రే ఉండరా, మొండితనం చూడు, మూతి మీద మేసం మొలిచి 3 రోజులు కాలేదు. నువ్వు రారా. ఇంత వయసు వచ్చి జుట్టు నెరిసినా మీరు మాత్రం ఏం తక్కువని? మీ అక్కయ్యని ఏదో 2 మాటలు అన్నానని 5 నాతో మాట్లాడడం మానేశారే, ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? కార్తీక్ ఎక్కడికి వెళుతున్నావు? మా నాన్న ఆస్తంతా సిగరెట్లో ఊదేయడానికి. నీకు నచ్చాడనుకుంటాను పూర్ణి. నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్గా అదే, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి సడన్ గా 40 కాంతి ఎక్కువై వెలిగిపోతుంది? పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా, ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా? వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగత్తం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అంతగత్తం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. క్రేజీయా. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను 4 ఇక్కడే ఉంటాం, కానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. ఏయ్, నువ్వెక్కడికి రా, సపోర్టివ్ రా. పేరేంటి?
కార్తీక్. కార్తీక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిన వాళ్ళకి తిరుగుతుంటారు. నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దింటి సంబంధం వస్తుందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటో వాగుడు. లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే ఊరుకోవే. నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా, నేను చదువుకోవాలి. అవునా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళ? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు, కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులని ఓ పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళ అబ్బాయి కార్తీక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఎందుకేనా నేను చదివిస్తుంది? ఎందుకైనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనిలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కడించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేసిన. నీ చదువు కోసం అని ఇది పెళ్లి గిళ్ళి మాని ఉద్యోగం చేస్తోంది, అది తెలుసా నీకు? పాపిష్టిదానా? ఈ సంవత్సరం నీకు ఫీజు, అది బ్యాంక్ లోన్ తీసి కట్టింది, అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. తొందర, అప్పుడే ముగ్గురిని వెతుక్కున్నావు. ఇల్లేనా? ఇదేనండి. 511 అనేగా చెప్పారు. అవునండి. సరే సరే, బండి నీళ్ళ పెట్టుకో. అలాగేనండి. నన్ను వరదరాజులు అంటారు. రారా, రండి రండి. నమస్కారం, కూర్చోండి. బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. సరోజా, ఇల్లు మారొచ్చామేమోనని కాస్త కంగారు పడ్డాను. అన్ని క్వార్టర్స్ పైగా ఒకే రకంగా ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూషన్. మిడిల్ క్లాస్ కదా, అలాగే ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. నా భార్య సరోజ. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. తెలుసు, మా ఇంటికి వచ్చారు, పాట కూడా పాడారు. అలాగా? మనకు తెలియదండి, ఇవన్నీ నేను పట్టించుకోను. ఏదో తెరసాటు ఏర్పాటు జరిగినట్టున్నాయి. ఇదే వెళ్ళి చూడాలని ఒకటే నసిపెట్టింది, అందుకే వచ్చాను. కొంచెం కాఫీ ఇవ్వగలరా? నువ్వు కూర్చోమ్మా. అమ్మా, కొంచెం షుగర్ లేకుండా. నాకు మాత్రం తందాగదు. అవును, వీళ్ళిద్దరిలో మనవాడు. మా వారికి మొహాలు సరిగా గుర్తుండవు. నేను కూడా 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వస్తే ఎవరు నువ్వని అడుగుతారు. చిన్నమ్మాయి శాంతి. సరే, పెద్దమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా? లేదండి. అలాగా? ఏమా, అరేంజ్డ్ మ్యారేజా లేక సిస్టర్లా నువ్వు? లవ్ ఇవ్వని మీ నాన్నకు ఖర్చు లేకుండా అడిగి తెలుసుకుందామని అంతే. క్వశ్చన్ చేయడం మా ప్రొఫెషన్ కదా. క్రిమినల్ లాయర్ గారు కదా. అయితే మీరు ఎన్నో అబద్ధాలు ఆడి డబ్బు సంపాదించి ఉంటారు. జోక్ చేశారు. ఇది థ్యాంక్ యూ. నేను మా వాడిని ఆర్డినరీ మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళ పెంచాను. ఒక సక్సెస్ఫుల్ లాయర్ పిల్లవాళ్ళ పెంచలేదు. నేను మా అమ్మాయిల్ని మహారాణుల్లో పెంచి పెద్ద చేశాను. అంత స్థితి లేకపోయినా కానీ చల్లారిపోతుంది. మహారాణుల తండ్రి మాటల్లో పడ్డారంటే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడనివ్వండి. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే మిమ్మల్ని నన్ను అడిగి నిర్ణయం తీసుకోనక్కర్లేదు. అది చట్టం. ఆ చట్టం ప్రకారమే మా వాడిని నేను పెంచాను. కానీ నేను మా అమ్మాయిల్ని అలా పెంచలేదు. మీరు అపార్థం చేసుకున్నారు, నేను చట్టంలో ఉన్నది చెప్పాను. కార్తీక్ మీ అమ్మాయినే కాదు, రోడ్లో పోయే అమ్మాయిని తీసుకొచ్చి దాన్నే చేసుకుంటానంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. ఆ గాడిదనిచ్చి చేయటమే. వకీలి గారు అనేది ఏమిటి? మీరు డబ్బున్నవాళ్ళు, మేమంతా అడుగు తినేవాళ్ళవనా? సార్, ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇటువంటి గర్వం? కొంచెం చదువుకున్నాక లేక కాస్త డబ్బు సంపాదించాక? నాన్నా. లేదమ్మా, మన ఇంట్లోకి వచ్చి కూర్చుని మన అమ్మాయి రోడ్లో పోయే అమ్మాయి ఒకటేనని మాట్లాడుతున్నారు. మిస్టర్ వెంకట్రావు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీ అమ్మాయి గురించి,
మా అబ్బాయి గురించి మాట్లాడటానికి. మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేక సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయి గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. ఇలా ప్రేమ వ్యవహారంలో పడతాడని కల్లో కూడా అనుకోలేదు. మీ అబ్బాయిని ఎవరు వలసి పట్టుకోలేదు శాంతి. సార్ లెట్ అస్ ఫర్గెట్ దిస్. కాసేపు మనం ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అది చెప్పండి. మాకు అభిమానం ఉందని చెప్పండి చాలు.